విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా తండ్రి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి దయగలిగిన మా దేవా పెద్దాపురం ప్రాంతంలో గత మూడు దినాలుగా ఎన్నో విలువైన జ్ఞాన సంగతులను మాకు నేర్పిస్తూ ఈ చివరి దినాన్ని కూడా తండ్రి విలువైన మీ ఆలోచనల్లోనికి మేము అడుగు పెట్టడానికి మీ సహాయాన్ని మీ కనికరాన్ని మా పట్ల ఉంచినందుకు స్తోత్రం తండ్రి కూడి వచ్చినటువంటి మీ పిల్లల్ని వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ఈ దినపు వర్తమానం ద్వారా వారి హృదయాలలో మీ వెలుగులు సంపూర్ణంగా నింపమని తండ్రి వారి ఆలోచనలు మీ వశమై మీ ఆజ్ఞల మార్గమును ప్రతి ఒక్కరూ పరిగెత్తడానికి సహాయ సహకారాలు అనుగ్రహించమని కష్టపడిన ప్రతి బిడ్డకు ప్రతిఫలాన్ని దయచేయమని మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి గాను మీ దీనదాసుడని నేను నాకు మీ సమయోచితమైన జ్ఞానాన్ని మరి ముఖ్యంగా మీ ఆత్మ సహాయాన్ని ప్రసాదించమని ప్రాధ్యపడుతూ మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమే ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటలను అనుసరించి జీవించటానికి తగిన ప్రేరణ వారికి కలిగించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం అడిగి మా కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజలరా గత రెండు దినాలుగా ఈరోజు మూడవ దినం ఎన్నో శ్రేష్టమైన సంగతులు దేవుని పిలుపును గూర్చినటువంటి విషయాలు దైవగ్రంథంలో నుండి మనం నేర్చుకుంటున్నాం ప్రియులరా చెడిపోతున్న మనిషికి పాపంలో పడి నశించిపోయి తన స్వకీయ దురాశల వలన మరు మరులు కలపబడిన వాడే తన సొంత పాపాల కొరకు తాను చేసిన దుష్కర్మల కొరకు నిత్యాగ్ని అనుభవించడానికి వెళ్ళిపోతున్నటువంటి మనిషికి దేవుని పిలుపు వినబడటం అనేది నిజంగా గొప్ప వరము అనే చెప్పాలి నిజంగా గొప్పవారు ఇది అర్థం కానివారు ఆ పిలుపును తృణీకరిస్తున్నారు ఆ పిలుపును వ్యతిరేకిస్తున్నారు ఆ పిలుపుకు దూరంగా జరిగిపోవాలని ఆ పిలుపు వినకూడదని తమలో తామే ఆలోచించుకుంటున్నారు తమలో తామే బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారు బుద్ధిహీనంగా వ్యవహరిస్తున్నారు మనిషి పాపం చేశాడు అన్నది సత్యం మనిషి పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాడన్నది కూడా సత్యం మనిషి తన దుష్కర్మల వలన తన పాపపు క్రియల వలన తన నీచమైన జీవన విధానం వలన ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునే అర్హతను కోల్పోయాడని తిరిగి ఆ పరలోకానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని కోల్పోయాడని అందరికీ తెలుసు అలాంటి స్థితిలో చెడిపోయిన మనిషికి పడిపోయిన మనిషికి దేవుని పిలుపు వచ్చింది దేవుడు పడిపోయిన మనిషిని పిలవడం అనేది నిజంగా మనిషి యొక్క అదృష్టమే ఇంక వేరే ఏం చెప్పలేం చెడిపోయి నాశనానికి వెళ్ళిపోతున్న మనిషికి ఇలా మరణం సంభవించింది అంటే చేసిన పాపానికి శిక్ష అనుభవించడానికి వెళ్ళాలి మానవుడు లోకంలో ఎలా అయితే చట్టం ఉందో చేసిన తప్పుకు చట్టం ఎలా అయితే శిక్షలు విధిస్తుందో దేవుడు కూడా మనిషి చేసిన పాపానికి శిక్ష విధిస్తాడన్నది సత్యం అది ఎవరైనా నమ్మేటువంటి సత్యమే ప్రధానమైన మతాలు అని చెప్పుకుంటున్న వాళ్ళందరూ కూడా ఈ సత్యాన్ని నమ్ముతున్నారు చేసిన దుష్కర్మలకు చేసిన పాపపు క్రియలకు చేసిన చెడు క్రియలకు ఖచ్చితంగా ప్రతి మానవుడు ఫలితాన్ని అనుభవించి తీరాలి దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు ఖచ్చితంగా మానవుడు ఆ శిక్షను ఎదుర్కోవడానికి వెళ్ళాల్సిందే ఇది ప్రతి ఒక్కరికి తెలుసు మరి దీనికి పరిష్కారం ఏం లేదా దీనికి ఇంక వేరే అవకాశం ఏం లేదా చచ్చిపోవాల్సిందేనా నిత్యాగ్నికి వెళ్ళిపోవాల్సిందేనా శిక్ష అనుభవించాల్సిందేనా చేసిన పాపానికి దేవునికి శాశ్వతంగా దూరమై ఆ పరలోకాన్ని కోల్పోవలసిందేనా ఇలా నశించిపోవాల్సిందేనా దేవుని ఉగ్రతకు బలైపోవాల్సిందేనా అనే ప్రశ్నలు తలెత్తినప్పుడు దేవుడిచ్చినటువంటి అమూల్యమైన సమాధానమే సువార్త ఆయన పిలుపు ఆయన సువార్త ద్వారా మనల్ని ఏం చేశాడు పిలిచాడు ఆయన సువార్త ద్వారా పిలుపు వచ్చింది ప్రపంచానికి స్వార్థ వలనైనటువంటి పిలుపు ఈ ప్రపంచానికి అంతటికీ దేవుని సువార్త ద్వారా వచ్చినటువంటి పిలుపు గొప్పదైనటువంటి పిలుపు నిజంగా బుద్ధున్నవాడెవడు కూడా ఆ పిలుపును తృణీకరించడు ఎందుకంటే ఆ పిలుపులో ఎలాంటి స్వార్థం లేదు ఆ పిలుపు వలన ఎలాంటి స్వార్థం లేదు మనిషిని ఏ విధంగానూ పాడు చేసే పిలుపు కాదది మనిషి జీవితాన్ని నాశనం చేసేటువంటి పిలుపు కాదది మనిషిని భ్రష్ట భ్రష్ట మార్గంలోనికి నడిపించే పిలుపు కాదు మనిషిని దుష్టత్వంలోనికి నడిపించే పిలుపు కాదు అది చాలా స్వచ్ఛమైనది అది గొప్పది మనిషికి మేలు చేసేది మనిషికి ఉప ఉపయోగకరమైనది మనిషికి దీవెనకరమైనది మనిషిని ఉన్నతమైన లోకానికి నడిపించేది ఇది దేవుడు చేసినటువంటి గొప్ప మేలు స్వార్త పిలుపు కానీ ఈరోజు సమాజం ఆ పిలుపును తృణీకరిస్తుంది ఈరోజు సమాజానికి ఆ పిలుపు వద్దు అంటుంది ఎందుకు వద్దు అంటుందంటే మూర్ఖత్వం మూఢత్వం మూర్ఖత్వంతో మూఢత్వంతో ఆ పిలుపు వద్దంటుంది సమాజం కానీ వాస్తవాన్ని ఆలోచిస్తే ఆ పిలుపులో ఏమాత్రం మనిషికి కీడు చేసేదేమీ లేదు మనిషి మేలు పొందుకోవాలనుకోవడమే స్వార్త యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప మనిషికి కీడు చేసే ఉద్దేశం సువార్తలో ఎక్కడ లేదు సువార్తలో ఎక్కడ మనకు అది కనబడదు కానీ సాతాను వారి కన్నులకు వారి మనోనేత్రములకు గుడ్డితనం కలుగు చేయడం వలన ఈరోజు చాలామంది సువార్తను వ్యతిరేకిస్తున్నారు సువార్త వ్యతిరేకులుగా ముద్ర వేసుకుంటున్నారు ఇది ఈనాటిది కాదు ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో ఆ దన్యతను అనుభవిస్తూ ఆ పిలుపును విని ప్రభు యొద్ధ నుండి వచ్చినటువంటి ఆ పిలుపుకు లోబడి ఆ పరలోకపు పిలుపుకు లోబడి ఆ సువార్తను అంగీకరించినటువంటి అందరో భక్తులు దాన్ని ఉన్నటువంటి సమయంలో చాలామంది మూర్ఖులు ఆ సత్యాన్ని గ్రహించలేక ఆ దేవుని పిలుపును అర్థం చేసుకోలేక ఆయన ప్రేమను గ్రహించలేక ఆయన ప్రేమను అర్థం చేసుకోలేక ఆయన ప్రేమ మీదే తిరుగుబడాలనుకున్నారు ఎంత మూర్ఖత్వం అది ఆయన ప్రేమ మీదే తిరుగుబడాలనుకున్నారు చూడండి అపోస్తులుల కార్యాల్లో అపోస్తుల కార్యాలు నాలుగవ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన జాగ్రత్తగా చూడండి అన్యజనులు ఎలా అల్లరి చేసిరి క్వశ్చన్ మార్క్ అసలు అన్యజనులు అల్లరి ఎందుకు చేస్తున్నారు ఇది ప్రశ్న దేనికి అల్లరి చేశారట అన్యజనులు చెప్పండి దేనికి అల్లరి చేశారు అన్యజనులు సువార్త పిలుపు వినిపింపజేసినందుకు సువార్త అంటే ఎవరి పిలుపు దేవుని పిలుపు సువార్త అనగా ఎవరి పిలుపు అది దేవుని పిలుపు అంతే మనిషి పిలుపు కాదు దేవుని పిలుపు ఏంటి సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం మనిషిని పాపం నుండి విడిపించి పాప క్షమాపణ ఎలా కలుగుతుందో ఆ విషయాన్ని మనిషికి స్పష్టంగా తెలియజేసి ఆ పాపం వలన వచ్చేటువంటి ఆ జీతం ఆ నిత్యమరణం పాపం వలన వచ్చినటువంటి జీతమే నిత్యమరణం భయంకరమైన మరణం ఆ మరణము నుండి విడిపించి ఆ నిత్య నరకము నుండి విడిపించి ఆ నిత్యాగ్ని నుండి విడిపించి ఆ బాధాకరమైన పరిస్థితి నుండి విడిపించి నిత్య జీవితమునకు నిత్య జీవితమునకు యుగయుగములు సంతోషించే యుగయుగములు ఆనందించే ఆ సంతోషకరమైన జీవితానికి నడిపించటమే సువార్త యొక్క ముఖ్య ఉద్దేశం అంతే అంతకుమించి ఏమీ లేదు సువార్తలో ఇంకేముంది కానీ అది చాలా గొప్పది చాలా ధన్యకరమైనది సువార్త అనగానే ఒక మనిషిలో ఉన్నటువంటి చీకటిని తొలగించి ఒక మనిషిని చీకటిలో నుండి విడిపించి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి నడిపించి పూర్వము తాను చేసిన పాపాలకు శుద్ధి శుద్ధీకరణము ఆ శుద్ధీకరణము కలిగించి తద్వారా ఒక నూతనమైన జీవితానికి బాటలు వేయటం అదే సువార్త ఒక నూతనమైన జీవితాన్ని పరిచయం చేయడమే సువార్త సువార్త అనేది మానవుని పిలుపు కాదు ప్రియులార దేవుని పిలుపు సువార్తలో యహ సంబంధమైన బాహ్య సంబంధమైన విషయాలు ఏవి లేవు ప్రియులార సువార్త ద్వారా ఒక మనిషిని మతం మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం కాదు ప్రియులార దేవునికి మతాలతో కులాలతో జాతులతో వర్గాలతో ప్రాంతాలతో సంబంధం లేదు దేవుడు అనేవాడు ఒక దేశానికి పరిమితమయ్యేవాడు కాదు ఒక దేశానికి చెందినవాడు కాదు ఒక దేశ ప్రజల కోసం మాత్రమే పుట్టేవాడు కాడు దేవుడు ఎన్నిసార్లు భూమి మీదకి వచ్చినా ఒకే దేశంలోకి వచ్చి ఒకే దేశ ప్రజల కోసం వచ్చి ఒకే జాతి ప్రజల కోసం వస్తున్నాడు అని చెప్పడం అవివేకం అబద్ధం అవి కట్టుకథలు ఒక వర్గాన్ని పోషించడానికి పుట్టించినటువంటి కట్టుకథలు ఈజీగా అర్థమైపోద్ది మనకు అది దేవుడు ఎప్పుడు కూడా ఒక దేశానికి చెందినవాడు కాదు దేవుడు ఎప్పుడు కూడా ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు దేవుడు సర్వలోకానికి సృష్టికర్త సో సర్వలోకులు ఆయన వారే సర్వలోకులు ఆయన ప్రజలే వారందరికీ ఆయన ఉపయోగపడతాడు వారందరికీ ఆయన మేలు చేస్తాడు వారందరికీ వారందరి పక్షాన ఆయన ఉపకారిగా ఉంటాడు అందరికీ ఉపకారి దేవుడు అనేవాడు అందరికీ ఉపకారి కొందరికి కాదు కేవలం కొందరికి మాత్రమే ఉపకారి అయినవాడు దేవుడు కాడు కాజాలడు అందరికీ ఉపకారి ఏ ఉపకారం అది నిత్య జీవితానికి సంబంధించినటువంటి ఉపకారం నిత్య జీవితం అనేది అందరికీ ఉంటుందా కొందరికి ఉంటుందా చెప్పండి అందరికీనా కొందరికేనా నిత్య జీవితం అందరికీ ఉందండి నాకుంది నిత్య జీవితం నీకు లేదండడానికి లేదు నిత్య జీవితం అనేది అందరికీ ఉంది భూమి మీద ఉండగా కళ్ళు మూసుకుపోయి అది అర్థం కాదంతే మనకి కళ్ళు మూసుకుపోయి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఆ జ్ఞానం మనకు వచ్చినా మన దగ్గరకు వచ్చిన కొవ్వెక్కి దాన్ని వదులుకుంటాను తప్పితే వాస్తవానికి నిత్య జీవితం అనేది అందరిది కొందరిదే కాదు ఎందుకంటే మనిషి మరణం తర్వాత మరో లోక ప్రయాణం ఉంది ఈ లోక ప్రయాణం ఎలాగైతే జరిగిందో అదేవిధంగా మరో లోక ప్రయాణం కూడా మనం చేస్తాం ఈ లోక ప్రయాణం ఎలాగైతే కంటిన్యూ అవుతుందో ఇది పూర్తయిన తర్వాత మరో లోక ప్రయాణం ప్రారంభమవుతుంది అయితే ఇక్కడ బైబుల్ చాలా స్పష్టంగా చెబుతోంది ఈ లోక ప్రయాణానికి చాలా చిన్న కాలం నియమింపబడింది మరో లోక ప్రయాణంలో మాత్రం సుదీర్ఘ కాలం ఉంటుంది దానికి అంతు అనేది ఉండదు ముగింపు అనేది ఉండదు ఈ లోకపు కాలానికి ముగింపు ఉంటుంది కానీ పరలోకపు భవితవ్యానికి లేదా పరలోకపు జీవితానికి ఆ నిత్య జీవితానికి ముగింపు అనేది ఉండదు అది యుగముల వరకు ఉండేటువంటిది యుగ యుగములు ఉండేటువంటిది అది బైబిలు చాలా స్పష్టంగా చెప్తుంది కాబట్టి మరో జీవితం ఉంది కనుక మరో జీవిత ప్రయాణం ఉంది కనుక ఈ ఆత్మల పరిస్థితి ఆత్మను గూర్చినటువంటి ఆ జ్ఞానం ఆత్మను గూర్చినటువంటి ఆ ప్రయాణం నిత్య జీవితం ఇది కొందరికి మాత్రమే చెందినది కాదు అందరికీ చెందింది ఇక్కడ కూర్చున్న మీకు మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రజలందరికీ చెందిందే ఈ నిత్య జీవిత ప్రయాణం అనేది మరి నిత్య జీవితానికి వెళ్లకుండా అడ్డుకుంటున్నది ఏంటి అంటే పాపం మీ పాపములు దేవునికి మీకు మధ్యలో అడ్డుగా వచ్చాయి మనిషి దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాడు దేవుని ఎదుట ధైర్యంగా నిలబడలేకపోతున్నాడు దేవుని ఎదుటికి ధైర్యంగా వెళ్ళలేకపోతున్నాడు నిజం మనిషి తప్పు చేసిన తర్వాత దేవుని సన్నిధికి వెళ్ళలేడు తప్పు చేసిన వాడు దేవుని సన్నిధికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళలేడు ఆయన ఎదుట నిలబడలేడు ఆ పాపం క్షమించబడితే తప్ప ఆయన ఎదుట నిలబడే అర్హత మనిషికి ఉండదు అంతెందుకు ఒక మనిషి విషయంలోనే నువ్వు తప్పు చేసావు అనుకో మరలా మనిషితో అంతే చనువుగా అంతే ప్రేమగా ఎదురుగా వెళ్ళి నిలబడి అంతే ఇదివరకట్లాగే మాట్లాడగలవా మాట్లాడలేవు ఆ మధ్యకాలంలో ఒక సన్నివేశం జరిగింది భర్త రోజు వెళ్ళినట్టే పనికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయాడు భార్యకి చెప్పేసి మళ్ళీ సాయంత్రం తిరిగి వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆమె కూడా పాపం భర్తని చాలా చక్కగా సాగనంపింది భర్త వెళ్ళిపోయాడు తర్వాత ఆ పనికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండగా ఏదో గుర్తొచ్చింది మరలా ఇంటికి వచ్చాడు ఏదో పని మీద అనుకుని ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చేసిన తర్వాత తలుపు తీసి చూసేసరికి భార్యను చూడకూడని పరిస్థితిలో చూశాడు చూడకూడని పరిస్థితిలో మరొక వ్యక్తితో చూసినప్పుడు అతను గుండె పగిలిపోయింది అతను అసలు ఆ సన్నివేశం చూస్తాడని అతని కళ్ళలో కూడా ఊహించలేదు ఆమె అలాంటిదని కూడా అతను ఎప్పుడు అనుకోలేదు కానీ ఎప్పుడైతే ఆ సన్నివేశం అతను కంటబడిందో అతని హృదయం పగిలిపోయింది ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మౌనంగా వెళ్ళిపోయాడు మౌనంగా వెళ్ళిపోయాడు బాధతో నిట్టూరుస్తూ వెనక్కి వెళ్ళిపోయాడు ఒక రెండు మూడు రోజులు ఇంటికి రాలేదు అతను తర్వాత పెద్దలు వాళ్ళు వీళ్ళు మొత్తం మీద అతన్ని ఇంటికి రప్పించారు ఇంటికి రప్పించిన తర్వాత ఈమె అతని ముందు తలదించుకునే ఉంది తలెత్తలేకపోతుంది తలెందుకు ఎత్తలేకపోతుంది ఇదివరకటి నీ భర్తే కదా అన్నం తింటారా టీ పెట్టమంటారా కాఫీ తాగుతారా ఎక్కడికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు ఎలా ఉన్నారు ఎంతో ప్రేమగా దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి ఈమె ఇప్పుడు ఆ భర్తతో ఏం చేయలేకపోతుంది మాట్లాడలేకపోతుంది అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడగలిగే శక్తిని కోల్పోయింది ఇప్పుడు అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేదు అతని ముఖం వైపు కూడా చూడలేదు ఎందుకు చూడలేదు సిగ్గు పడిపోతుంది సిగ్గుతో తలదించుకుంటుంది ఇప్పుడు ఆ భర్త చెంతకు వెళ్ళలేని ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉందామే వెళ్ళలేదు భర్త దగ్గరికి అసలు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు అంటే మీకు అందరికీ అర్థమైపోయింది ఆమె పాపం ఆమె భర్తకు ఆమెకు మధ్య అడ్డుగా నిలిచింది అంతే కదా ఆమె భర్తకు ఆమెకు మధ్యలో ఉన్న ఆ స్వేచ్ఛను చంపేసింది ఆ ప్రేమను చంపేసింది ఆ చనువు చంపేసింది ఆ సాన్నిహిత్యాన్ని చంపేసింది ఇప్పుడు ఆమె ఇదివరకట్లాగా తన భర్త దగ్గరకు వెళ్ళలేదు ఫ్రీగా ఫ్రీగా మాట్లాడలేదు ఫ్రీగా అతనితో కొనసాగలేదు అతనితో జీవితాన్ని పంచుకోలేదు ఎందుకంటే భర్త కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసే ధైర్యం కూడా ఇప్పుడు ఆమెకు లేదు మీరు గమనించండి ఒక పాపం చేసినందుకే భార్య తన భర్త వైపు చూడలేకపోతుంది ఎన్నో పాపాలు చేసినటువంటి మానవుడు దేవుని దగ్గరికి వెళతాడా దేవుని వైపు చూడగలడా దేవుని సన్నిధిలో నిలవగలడా దేవుని సన్నిధిలో నిలవగలడా నిలువలేడు దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ ఆది దంపతులు ఆది దంపతులు ఆదాము అవ్వలు పాపం చేయనంత వరకు కూడా దేవుడితో చాలా సాన్నిహిత్యంగా ఉన్నారు ప్రతి చల్లపూట వారు దేవునితో సమయాన్ని గడుపుతున్నారు దేవుడు వారితో మాట్లాడుతున్నాడని బైబిల్ గ్రంథం చెబుతోంది దేవుని యొక్క పిలుపు వారు వింటున్నారు దేవుని స్వరం వారు వింటున్నారట అంత చక్కటి సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎప్పుడైతే పాపము అంటే చేయకూడని పని పాపం అంటే ఏంటి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకం ఆజ్ఞాతిక్రమమే పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో ఆ పని చేశారు ఆ పని చేసిన తర్వాత ఇప్పుడు మరలా దేవుని వైపు చూడగలుగుతున్నారు వాళ్ళు వెళ్ళాలా వెళ్ళగలిగే ధైర్యం ఉందా వాళ్ళకి దేవుని ముందు నిలబడగలిగే ధైర్యం ఉందా దేవుడితో మాట్లాడగలిగే ధైర్యం ఉందా ఆయన ఎదుటికి రాగలిగే ధైర్యం ఉందా లేదు అందుకే చెట్ల చాటును దాక్కున్నారట వెళ్ళి ఎక్కడికో వెళ్ళిపోయారు చెట్ల చాటును దాక్కున్నారు వాళ్ళు దేవుని ముందు నిలబడగలిగే అర్హతను కోల్పోయారు దేవునితో మాట్లాడే అర్హతను కోల్పోయారు దేవుని సన్నిధిలో నిలిచేటువంటి అర్హతను కోల్పోయారు అది వారికి ఉన్నటువంటి పరిస్థితి ఆ సమయంలో ప్రిల్లర్ అలాగే మానవుడు పాపం చేశాడు పాప పంకిలమైపోయిన జీవితం కలిగి ఉన్నాడు పాపంతో పట్టబడ్డాడు పాపపు క్రియలలో నిమగ్నమైపోయాడు పాపపు క్రియలలో నిమగ్నమైపోయినటువంటి మానవుడు దేవుని సన్నిధికి చేరడం అనేది సామాన్యమైన విషయం కాదు చేరలేడు ఎందుకంటే అతడు తన పాపపు ఫలితాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతాడు మరణానంతర జీవితంలో తన పాపం యొక్క ఫలితాన్ని అనుభవించడానికి వెళ్ళిపోతాడు తప్ప దేవుని వద్దకు వెళ్ళే అవకాశం అతనికి లభించనే లభించదు మరి ఈ సమయంలో ఏం కావాలి ఈ సమయంలో ఏం కావాలి చేసిన పాపం మరలా వెనక్కి కాలంలో ప్రయాణం చేసి వెళ్ళి ఆ తప్పులు దిద్దుకొని మరలా ముందుకు రావడం అనేది సాధ్యం కాదు ఒక్కసారి అడుగు వేసేసామంటే అయిపోయింది అంతే ఒక్కసారి క్రియ జరిగిపోయిందా అంతే ఒక్కసారి పాపం చేసేసావా అంతే మరలా వెళ్ళి దాన్ని దిద్దుకుంటాను మరలా వెళ్ళి దాన్ని సెట్ చేసుకుంటాను మరలా వెళ్ళి దాన్ని బాగు చేసుకుంటానంటే వెనక్కి వెళ్ళేది ఏమీ లేదు ఇంకా అయిపోయింది ఇట్స్ ఓవర్ చేసేసావు అయిపోయింది మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి అని అంటే సరిగ్గా ఇదే సమయంలో మనిషికి కావాల్సింది కృప దేవుని యొక్క కృప వెలకట్టలేని దేవుని కృప అపారమైన దేవుని కృప ఆ కృప ఏం చెబుతుందంటే మనిషి నువ్వు మార్పు చెందితే నీ పాపాలు రద్దు చేయబడతాయి ఇది సువార్తలో ఉన్నటువంటి పిలుపు ఓ మనిషి నువ్వు నీ తప్పుదిద్దుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకు నాకు మారుడైన క్రీస్తు వైపు చూడు ఆయనను నేను ఈ లోకానికి పంపిస్తున్నాను లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయన వైపు చూడు ఆయన వైపు చూడు అని దేవుడు తన కుమారుని గూర్చినటువంటి పిలుపును ఈ ప్రపంచానికి అందజేశాడు అదే సువార్తలో దాగి ఉన్నటువంటి పిలుపు ప్రియులరా అది అర్థం కాలేదు చాలామంది ప్రజలకి ఆ పిలుపు అర్థం అవట్లా ఉచితంగా మీకు రక్షణ లభిస్తుంది ఉచితంగా మీకు పాపక్షమాపణ లభిస్తుంది మీరు చేసిన ప్రతి పాపాన్ని క్షమించటానికి దేవుడు తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచట ద్వారా మీ పూర్వ పాపాలకు శుద్ధి కలిగి నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటారు ఆయన ఎందే ఎందుకు విశ్వాసం ఉంచాలనే ప్రశ్న మీకు వస్తే దానికి సరియైన సమాధానం మీ పాపాన్ని పరిహరించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఎందుకు అనే ప్రశ్న మళ్ళీ వస్తే పాపం చేయకుండా భూమి మీద బ్రతికిన ఏకైక నరుడాయనే క్రీస్తు యేసును నరుడు పాపం చేయకుండా భూమి మీద బ్రతికినటువంటి దైవకుమారుడు పాపంతో పోరాడి గెలిచినటువంటి దైవకుమారుడు ఆయనకు తప్ప మరి ఏ ఒక్కరికి ఆ శక్తి లేదు ఎందుకంటే ఎవరు ఆ శక్తిని సంపాదించుకునే ప్రయత్నం ఈ భూమి మీద చేయలేదు పాపంతో పోరాడి గెలిచిన ఏకైక వ్యక్తి అంటూ ఉంటే అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే ప్రభు వారే తప్ప మరికెవ్వరూ లేరు ఎవరూ లేరు సో ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని తన పవిత్ర రక్తాన్ని ఆనాడు సిలువలో చిందించాడు ఆయన సిలువలో చిందించినటువంటి ఆ పవిత్ర రక్తం సర్వమానవాళి పాప పరిహారార్థమై దేవుడు చిందింపజేసినటువంటి రక్తం ఆయన చేసినటువంటి బలియాగం సమస్త మానవాళి పాప పరిహారార్థమై ఆ బలియాగం దేవుడు ఆయన ద్వారా చేయించాడు ఆయన కుమారుని ద్వారా ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ లభిస్తుంది పాపక్షమాపణ లభిస్తుంది విమోచన లభిస్తుంది పరలోకపు భాగ్యం లభిస్తుంది ఆయన మార్గాన్ని అనుసరిస్తే ఆయన మార్గమును అనుసరించుట ద్వారా పరలోకపు భాగ్యాన్ని మీరు మీ సొంతం చేసుకుంటారు దానిని మీరు స్వతంత్రించుకుంటారు ఆయన ద్వారా మీకు లభించేది నిత్య జీవితం మీ కన్నులు తెరుచుకొని మీ హృదయాలు తెరుచుకొని చెవిగలవాడు ఆ మాటను వింటే ఆ పిలుపుకు లోబడితే మీ మరణానంతరం నిత్య జీవితాన్ని మీరు స్వతంత్రించుకోబోతున్నారు ఆ నిత్య జీవితం యుగముల వరకు ఉండేది యుగ యుగములు ఉండేది దాన్ని ఎటర్నల్ లైఫ్ అన్నారు ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నారు ఆ లైఫ్కి ఎండింగ్ అనేది ఉండదు ఎండింగ్ అనేది ఉండదు అలాంటి ఒక ఆనందకరమైన ఒక సంతోషకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి అనుకుంటే ఈ క్షణంలోనే నువ్వు ఈ పిలుపుకు లోబడాలి ఈ పిలుపుకు లోబడి నీ జీవితాన్ని ప్రభుకి సమర్పించాలి ఆయన మార్గాలలో నడవాలి ఆయన ఆజ్ఞల మార్గమును పరిగెత్తాలి ఆయన పిలుపుకు లోబడాలి తద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటావు నిత్య జీవితాన్ని స్వతంత్రించుకుంటావు ఆత్మ సహాయాన్ని పొందుకుంటావు గొప్ప భాగ్యాన్ని దేవుని యొక్క శక్తిని ఆయన కుమారులు అనిపించుకునేటువంటి లేదా ఆయన కుమార్తెలు అనిపించుకునేటువంటి భాగ్యాన్ని కూడా పొందుకుంటావు ఇది దేవుని యొక్క అపూర్వమైన వెలకట్టలేని ప్రేమకు చిహ్నం ఆయన అపూర్వమైన ప్రేమ ఆయన వెలకట్టలేని ప్రేమ ఆయన దయాహృదయం పాపిని మంచిగా మనిషిగా మార్చాలన్న దేవుని కృప ఒక పశువుగా బ్రతుకుతున్న వాణ్ణి పశుప్రాయుడిగా జీవిస్తున్న వాణ్ణి మనిషిగా మార్చాలని ఆయన కుమారుని సారూప్యంలోనికి తద్వారా తీసుకొని రావాలని దేవుడు కంటున్నటువంటి కళ దేవుని యొక్క అపూర్వమైన వెలకట్టలేని కోరిక ఇందులో కీడు చేసే దేవుంది చెప్పండి సర్వమానవాళికి ఆయన పిలుపు మేలే చేస్తుంది తప్ప ఎలాంటి కీడు తల పట్టట్లేదు కానీ అన్యజనులటా అల్లరి చేశారట అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి ప్రజలు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని అంటే పనికి రాని ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు అంటే అర్థం ఏంటి పనికి రాని ఆలోచనలు నిరుపయోగమైన ఆలోచనలు ఏమాత్రం ఉపయోగం లేని ఆలోచనలు పెట్టుకొని తర్వాత ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి అధికారులు ఏకముగా కూడుకొని అధికారులు ఏకముగా కూడుకొనిరి చూసారా ఒక మంచికి చెడు ఎదురవుతుంది ఆయన మంచి చేయాలనుకుంటున్నాడు కానీ వీరు దాన్ని ఎలా భావిస్తున్నారట చెడుగా భావిస్తున్నారు ఆయన వారికి కృపను అనుగ్రహించాలనుకుంటున్నాడు వీరు మాత్రం దాన్ని ఎలా భావిస్తున్నారట కీడుగా భావిస్తున్నారు ప్రిలరా స్వార్థ పిలుపు అనేది ప్రపంచానికి రాకపోయి ఉంటే ఈ ప్రపంచం నేటికి చీకటిలోనే ఉండేదండి అర్థమైతే ధన్యులు స్వార్త పిలిపి ప్రపంచంలోనికి వచ్చి ఉండకపోతే నేటికి ప్రపంచం చీకట్లోనే ఉంది దారి లేదు ప్రపంచానికి దిక్కు లేదు ప్రపంచానికి బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిందే మనిషికి నిత్యత్వం లేదండి క్రీస్ లోకానికి రాకపోతే క్రీస్తీ లోకంలో అడుగు పెట్టకపోతే మనిషికి నిత్యత్వం లేదు నిత్యత్వానికి అడ్రస్ తెలియదు నిత్య జీవితానికి అడ్రస్ తెలియదు అందుకే ఆయన అంటాడు నా ద్వారా తప్ప ఎవ్వడు తండ్రి వద్దకు రాలేడు తండ్రి వద్దకు వెళ్ళాలి అంటే నేనే మార్గం నేనే తీసుకెళ్ళాలి మిమ్మల్ని నేనే ఎందుకంటే నేనే ఆయన కుమారుణ్ణి గనుక నేనే పరలోకం నుండి దిగి వచ్చిన వాడను గనుక నేనే మానవాళి సర్వ మానవాళి పాప పరిహారార్థమై నా పవిత్ర రక్తాన్ని కలువరి సిలువలో చిందించినవాడను గనుక నేనే అని ఆయన చెబుతున్నాడు ప్రిలరా ఈ పిలుపు అర్థం చేసుకోలేని స్థితిలో దుర్దశలో ఈరోజు సమాజం ఉంది ఈరోజు ప్రపంచం ఉంది చూసారా సరిగ్గా డిసెంబర్ ఇరవై డిసెంబర్ నెల రాగానే క్రైస్తవులు క్రిస్మస్ జరుపుకుంటారు ఎక్కువ మంది క్రిస్మస్ పండుగ జరుపుకునే క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు వాస్తవానికి ఈ క్రిస్మస్ పండగ అనేది బైబిల్లో ఎక్కడా లేదు ఎక్కడా లేదు అంటే క్రొత్త నిబంధన మతైసు వార్త మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడా ఏ భక్తుడు కూడా క్రిస్మస్ పండగ చేసినట్టుగా మనకు బైబిల్ ఎలాంటి ఆధారం కనబడదు అంటే ఏసు క్రీస్తు ప్రభు వారి పుట్టుక దినాన్ని ఒక వేడుక జరుపుకున్నట్టుగా ఆయన పుట్టుక దినాన్ని బట్టి అందరూ సంతోషించినట్టుగా ఒక వేడుక చేసుకున్నట్టుగా లేదా సంఘం అంతా కలిసి ఆనందించినట్టుగా సంఘం అంతా కలిసి సంతోషించినట్టుగా మనకి ఎక్కడ కూడా ఒక ఎవిడెన్స్ కూడా కనబడదు అపోస్తులు కానీ ప్రారంభ సంఘ క్రైస్తవులు కానీ ఎవరు కూడా ఈ పండగ చేశారు అన్నట్టుగా బైబిల్ ఎక్కడ ఒక్క ఆధారం కూడా మనకి లేదు ఇక రెండో విషయం ఏంటంటే ఈ మధ్యలో ఎప్పుడో అంటే క్రైస్తవ్యం ప్రారంభించబడిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలకి చరిత్ర ప్రకారంగా ఎవరో ఒక రాజు క్రీస్తు పుట్టుక వేడుకల్ని ప్రారంభించాడని తద్వారా ఈ యొక్క ఆచారం క్రైస్తవ్యంలో ప్రవేశించిందని తద్వారా అందరూ డిసెంబర్లో ఒకటో తేదీ తేదీ మొదలుకొని సుమారు ముప్పై ఒకటో తేదీ వరకు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జ నిర్వహించుకుంటున్నారు ప్రపంచవ్యాప్తంగా అని మనకి చరిత్ర చెబుతోంది అంతేగాని బైబిల్ ఎక్కడ ఒక్క ఆధారం కూడా మనం చూడలేం ఇదే అదనుగా చేసుకొని కొంతమంది మతోన్మాదులు కూడా వాళ్ళకి వాస్తవానికి క్రైస్తవ్యం అంటే ఏంటో కూడా తెలీదు అని వాళ్ళ మతం గురించి వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళ మతం గురించి వాళ్ళకి అస్సలు తెలీదు నిజంగా నన్ను అడిగితే క్రైస్తవుల్లో సగం మందికైనా క్రైస్తవ్యం గురించి తెలుసు బైబిల్ గురించి తెలుసు కొందరు బైబిల్ చదవరు కొందరు క్రీస్తుని సరిగా వెంబడించరు వాళ్ళని పక్కన పెట్టండి అందుకే సగం మందికి అన్నాను కనీసం సగం మందికైనా బైబిల్లో ఏముందో తెలుసు కొంతైనా తెలుసు లేదా క్రైస్తవ్యం గురించి కొంతైనా తెలుసు క్రీస్తు గురించి చాలా వరకు తెలుసు కానీ ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళకి వాస్తవానికి వాళ్ళకి ఎన్ని గ్రంథాలు ఉన్నాయో అన్ని గ్రంథాల్లో ఒక్క గ్రంథం గురించి కూడా తెలీదు వాళ్ళ బ్రతుకులో ఎప్పుడూ ఒక్క పుస్తకాన్ని కూడా చదివిన పాపాన పోయినవారు కారు ఇది పచ్చి నిజం నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందికి వాళ్ళ గ్రంథాల గురించి తెలీదు వాళ్ళ పుస్తకాల గురించి తెలియదు వాళ్ళ పుస్తకాల్లో ఏ ఉందో తెలియదు వాళ్ళు ఎవరిని అనుసరిస్తున్నారో తెలీదు వాళ్ళ వాళ్ళ జీవన విధానం ఆ నాటి కాలంలో ఎలా ఉండేదని వాళ్ళ పుస్తకాల్లో వ్రాయబడిందో కూడా తెలీదు అంతెందుకు నాలుగు వర్ణాలుగా విభజింపబడ్డారు అందులో మొదటి మూడు ఉన్నతమైన వర్గాలు ఉన్నత కులాలు మిగిలిన ఈ రోజున అన్ని కులాల వాళ్ళు బానిసలు ఆ ముగ్గురికి వీళ్ళు బానిసలు ఆ ముగ్గురికి ఆ మూడు కులాల వాళ్ళకి మిగిలిన క్రింద అన్ని కులాల వాళ్ళు బానిసలే అలా బానిస బతుకులు బతకమని చెప్పిందే వాళ్ళ పుస్తకం కానీ వాళ్ళు చదవరు చదవకుండా ఎవరో 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 ప్రేరేపించిన అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనిరి అన్న మాట ప్రకారంగా వాళ్ళు కూడా అల్లరి లేదా వ్యర్థమైన ఆలోచన ఏంట అల్లరి ఏంట వ్యర్థమైన ఆలోచన అంటే మీరు మాకు సువార్త చెప్పొద్దు చెప్పొద్దంటే వినడం మానేయండి మిమ్మల్ని వినమని ఎవడు బలవంతం చేయలేదే ఎవడైనా బలవంతం చేశాడా నువ్వు శువార్త వినాలి అని ఎవడైనా బలవంతం చేశాడా ఎవరు చేయరు చెప్పొద్దంటే చెప్పరు అంతే కదా ఇప్పుడు పెద్ద సభ నిర్వహిస్తున్నామండి ఊరంతా పోస్టర్స్ మాత్రం వేశాం అంతే ఎవరింటికి వెళ్ళి ఈ పోస్టర్ వాళ్ళ ముఖానికి అంటించలేదు కదా లేదా మీరు రావాల్సిందేమో ఆ సభకి లోతరన్ గ్రౌండ్లో జరుగుతోంది ఈ సభకు మీరు రావాల్సిందే అని ఎవరిని బలవంత పెట్టలేదు కదా పెట్టకూడదు ఎందుకంటే ఆ రైట్ మనకు లేదు ఆ రైట్ దేవుడేవలేదు దేవుడిచ్చాడా బలవంతంగా సువార్త ప్రకటించండి అని దేవుడు ఎప్పుడని చెప్పాడా వాళ్ళని విసిగించండి అని దేవుడు ఎప్పుడని చెప్పాడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టండి అని దేవుడు ఎప్పుడని చెప్పాడా మీకు చెప్పలేదు ఒకవేళ అలా ఎవరైనా చేస్తే తప్పు నేనే ఖండిస్తా క్రైస్తవ్యమే ఖండిస్తుంది అలా చేయకూడదు ఎవరిని బలవంత పెట్టమని దేవుడు చెప్పలేదు బలవంతంగా సువార్త వృద్దమని చెప్పలేదు బలవంతంగా సువార్త ప్రకటించమని ఎవరికీ చెప్పలేదు స్వేచ్ఛాపూర్వకంగా నీ సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళిపో నమ్మితే వాడు నమ్మి విశ్వసిస్తే విశ్వసించిన వాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రభువుని ఆశ్రయిస్తాడు వాడికి అర్థమైతే ఆ సువార్త అర్థం కాకపోతే వాడి పాపాల ఫలితాన్ని వాడు అనుభవించడానికి వెళ్ళిపోతాడు అదే నమ్మి బాప్త్యసం పొందిన వాడు రక్షింపబడు నువ్వు నమ్మని వానికి శిక్ష విధింపబడు అంతే సింపుల్ సింపుల్ కానీ ఈరోజు చాలామంది ఈ స్వార్థ పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళు అనవసరంగా బాధపడిపోయి వాళ్ళకి ఏదో నష్టం కలిగించినట్టు ఏం నష్టం కలిగించారు మీకు మీరు చెప్పేవి మీరు చేసేవి మీరు మైకులు పెట్టినప్పుడు వింటున్నారా వినట్లేదా వింటారు మీరు మైకులు పెడితే వింటారు మీరు టీవీలో చెప్తే వింటారు మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ ఇస్తే వింటారు మీరు ఏమైనా పైన పెట్టుకుని వేస్తే వింటారు ఎవరైనా వింటారు ఇష్టమైతే స్వీకరిస్తారు కష్టమైతే వదిలేస్తారు ప్రపంచంలో ప్రతి మనిషికి ఆ స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషికి ఆ స్వేచ్ఛ ఉంది ఈ ప్రపంచంలో ఎన్నో ప్రకటనలు జరుగుతున్నాయి ఒక సినిమా రిలీజ్ అవుతుంది అనుకోండి దానికి ప్రకటనలు జరిగితే దానికి ఎన్నో పోస్టర్స్ వస్తాయి దానికి ఎన్నో ట్రైలర్స్ వస్తాయి ట్రేజర్స్ వస్తాయి వాటన్నింటినీ చూపిస్తారు అంతేగాని బలవంతంగా సినిమాకి రమ్మని ఎవడో చేయబట్టికి ఈడ్చుకెళ్ళ కదా నీకు ఇష్టమైతే వెళ్తావు కష్టమైతే మానేస్తావు అది నీ ఇష్టం అది వాడు వాడు ప్రోగ్రామ్స్ వాడు చేసుకుంటాడు వాడు పబ్లిసిటీ వాడు చేసుకుంటాడు నీకు ఇష్టమైతేనే వెళ్ళేది కష్టమైతే వెళ్ళవు ఎవడో ఉత్సవాలు చేస్తుంటాడు రమ్మని పిలుస్తాడు అందరినీ ఎన్ని ఉత్సవాలకు పాంప్లెట్లు వేస్తారు రమ్మని ఇష్టమైతే వెళ్తారు కష్టమైతే మానేస్తారు ఈ దేశంలో ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛను ప్రతివాడు వినియోగించుకుంటాడు ఎవడి స్వేచ్ఛ వాడిది కానీ చాలామంది మతోన్మాదులకి ఏంటంటే మీరు ఎందుకు మాకు చెప్తున్నారు మీకెవరు చెప్పారు మన రీసెంట్గా అదే జరిగిందట వీళ్ళ ఆటోలో అనౌన్స్మెంట్ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు ఏమని పెద్దాపురల్లో సభలు జరగబోతున్నాయి ఇష్టమైతే రండి అంతే జస్ట్ అనౌన్స్మెంట్ ఓన్లీ నీకు ఇష్టమైతే రావచ్చు కష్టమైతే లేదు ఎవరు బ్రతిమలాడట్లా సో దానికి వాళ్ళు ఎవరో ఆపేసి అంటే వాళ్ళ రౌడీయిజం వాళ్ళ హీరోయిజం ప్రదర్శించడానికి వాళ్ళకి మళ్ళీ చేతిలో మొబైల్స్ పెట్టుకుని మేము ఎంత గొప్ప కార్యం చేస్తున్నాం చూసారా అన్నట్టు ఫేస్బుక్లో పెట్టుకోవడానికి ఏమొచ్చింది నీకంటే ఏం రాలా నీకు వాళ్ళకి చెప్పడం నచ్చలేదా ఏమైనా అన్నారా ఏమనలేదు మరి వాళ్ళు ఎందుకు నీకు నచ్చలేదు అంటే ఆ క్రీస్తు గురించి మాకు చెప్పటానికి వీల్లేదు ఏ అంటున్నాను నీకు చెప్పలేదు కదా వాళ్ళు ప్రకటించుకుంటే వెళ్ళిపోతున్నారు అలా కూడా వెళ్ళటానికి వీలులేదు ఏ హూ ఆర్ యూ ఆపడానికి నువ్వెవడసలు నువ్వెవడసలు ఆపడానికి నీకు రైట్ ఎక్కడుందో ఆపడానికి దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు ప్రకటించే రైట్ అందరికీ ఉంది ఎవడైనా ఏదైనా ప్రకటించుకోవచ్చు అది వింటావా వెనకపోతావా వదిలేస్తావా చెవు మూసుకొని నీ ఇష్టం అది అందులో ఏం బలవంతం లేదు కానీ నువ్వు ఎందుకు అలర్ చేస్తావు సో అక్కడ తాగారా డిసెంబర్ నెల వచ్చింది ఈ నెలలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులు క్రిస్మస్ ఆచరిస్తారు సో దానికి వీళ్ళు కొన్ని పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారట ఏమనంటే మీరు డిసెంబర్ ఇరవై ఐదునే క్రీస్తు పుట్టాడని నిరూపిస్తే లక్ష రూపాయలు బంపర్ ఆఫర్ అట లక్ష రూపాయలు బంపర్ ఆఫర్ అట ఫ్రైజ్ మనీ తీసుకెళ్ళండి ఏం చేసి డిసెంబర్ ఇరవై ఐదు క్రీస్తు పుట్టాడని నిరూపించి లక్ష రూపాయలు తీసుకెళ్ళండి ఇది వాళ్ళ యొక్క ప్రకటన ఇప్పుడు ఎవడైనా వెళ్ళి డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టాడని నిరూపిస్తాను అంటే వాడు ఏమంటాడో తెలుసా బైబుల్ ప్రకారంగా నిరూపించు అంటాడు బైబుల్ ప్రకారంగా నిరూపించు అంటాడు సరే ఇప్పుడు అదే బైబిల్ ప్రకారంగా క్రీస్తు అసలు పుట్టలేదని నువ్వు నిరూపించు నీకు పది లక్షలు లేదా ఇరవై లక్షలు లేదా ముప్పై లక్షలు ఇస్తా అదే బైబిల్ ప్రకారంగా డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టాడని నువ్వు నిరూపించమంటున్నావు సో ఏ బైబిల్ అయితే పట్టుకొచ్చావో అదే బైబిల్ ప్రకారంగా క్రీస్తు పుట్టలేదని నువ్వు నిరూపించగలవా ఆయన డిసెంబర్లో పుట్టాడా నవంబర్లో పుట్టాడు సెప్టెంబర్లో పుట్టాడా జనవరిలో పుట్టాడా అది అసలు క్రైస్తవ్యానికి అవసరమే లేదు తెలుసా మీకు అసలు మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా క్రైస్తవ్యం ద్వారా ప్రకటించమన్నది క్రీస్తు మరణమునే తప్ప క్రీస్తు జననమును కాదు మరి అదేంటండి గొర్రెల కాపర్లు క్రీస్తు జననమును గురించి ప్రచురం చేశారు కదా ఎస్ అఫ్కోర్స్ వారు మాత్రమే కానీ సువార్థికులు దేన్ని ప్రచురం చేశారు తెలుసా స్వార్థికులు దేన్ని ప్రచురం చేశారు క్రీస్తు మరణమును ప్రచురం చేశారు మనకి ఇంపార్టెంట్ ఏంటంటే క్రీస్తు మరణం మరి ఆ డేట్ ఏంటంటే డేట్ అవసరం లేదు గాంధీ జయంతి ఎప్పుడు ఎంతమంది తెలుసు చేయొత్తండి ఎంతమందికి తెలుసు తెలియలేని వాళ్ళు చేయొత్తండి ఇప్పుడు నాకు తెలియదు అండి నిర్మోహమాటంగా చేయొద్దండి తప్పేం లేదు నాకు గాంధీ జయంతి ఎప్పుడు తెలియదని వాళ్ళు చేతులు ఎత్తాలి సో చూసారా చాలామంది ఉన్నారు ఇక్కడ చాలామంది గాంధీ జయంతి తెలీదు కానీ గాంధీ తెలీదన్న వాళ్ళు చేతులెత్తండి ఇప్పుడు ఒక్క కూడా లేవదు ఎందుకంటే మనం రోజు వాడుకునే కాగితం మీద ఆయనే ఉంటాడు కాబట్టి గాంధీ గారు అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు కానీ గాంధీ జయంతి తెలియదు అన్న వాళ్ళు మాత్రం ఇక్కడ చాలామంది ఉన్నారు ఆయన పుట్టినరోజుతో మనకు పని లేదు గాంధీ గారు ఎప్పుడు పుట్టారోయ్ మనకెందుకో అంతే కదా ఆయన పుట్టి ఏం చేశాడోయ్ అది ఇంపార్టెంట్ అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారు చే ఎత్తండి ఎంతమందికి తెలుసో డేట్ తెలుసు అన్నోళ్ళు అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారో డేట్ తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తాలి ఏమైనా కనబడుతున్నాయా ఒక పదం ఎన్నో ఉన్నాయి తెలీదన్న వాళ్ళ చేతులు ఎత్తండి అంబేద్కర్ గారి డేట్ నాకు తెలియదు ఆయన ఆయన పుట్టినరోజు ఎప్పుడో నాకు తెలీదు అన్న వాళ్ళు చేతులు ఎత్తాలి చూసారా ఇక చాలా తెలియదు ఇక్కడ అంబేద్కర్ గారు ఎప్పుడు పుట్టారు అది మనకు అవసరం లేదు ఆయన ఈ దేశం కోసం ఈ సమాజం కోసం ఏం చేశాడు అదే మనకి ఇంపార్టెంట్ ఆయన ఏదైతే సమాజానికి మేలు చేశాడో అదే సామాన్య ప్రజానీకానికి అవసరం అలాగే ఇప్పుడు క్రీస్తు డిసెంబర్లో పుట్టాడా సెప్టెంబర్లో పుట్టాడా అక్టోబర్లో పుట్టాడా జనవరిలో పుట్టాడా ఫిబ్రవరిలో పుట్టాడా అవసరం లేదు ఎవరికి అందుకే దేవుడు రాయించలేదు అందుకే దేవుడు రాయించలేదు అవసరం లేదు ఎవడికి మరి ఏంటి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఎవరిని ప్రకటిస్తున్నారట సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అపోస్తలులే కాదు ప్రారంభ సంఘ క్రైస్తవులే కాదు నేడున్న విశ్వాసులే కాదు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎవరిని ప్రకటిస్తున్నారు తెలుసా సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారు ఇదే బైబిల్ పట్టుకొని ఏసు సిలువ వేయబడలేదని నిరూపించగలిగే దమ్ము నీకుంటే ఇంకొక పది లక్షలు పెంచుతా ఇదే బైబిల్ పట్టుకొని అసలు ఏసు పుట్టలేదు అని నువ్వు నిరూపించగలిగే దమ్ము నీకుంటే ఇంకో పది పెంచుకో ఈ ఓపిక ఈ ఈ పోస్టర్ వేసినోడికి ఈ విషయం తెలీదు వాడు ఏమనుకుంటున్నాడంటే అరే డిసెంబర్ ఇరవై ఐదు అనగానే అందరూ కంగారు అయిపోతారు నీకు విషయం చెప్పన చీటికన్నా డిసెంబర్ నెల అంతా క్రిస్మస్లు చేస్తూనే ఉంటారు ఇరవై ఐదే అవడో చేయుడు ఒకటను మొదలెడతాడు ముప్పై ఒకటి వరకు చేస్తానే ఉంటాడు ఒకడైతే జనవరి ఐదు వరకు చేస్తారట ఇంకా కొన్ని 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 చోట్లయితే అది వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ చేస్తున్నారు అలా అనేది బిబ్లికల్గా అలాంటి ఎవిడెన్సు లేదు బైబిల్ ప్రకారంగా ఈ డేట్లో చేయాలని కానీ ఈ డేట్లో ఆయన పుట్టినరోజు చేయమని కానీ ఈ విధంగా పుట్టినరోజు చేయమని కానీ ప్రభు ఎవరికి ఎప్పుడు ఆజ్ఞాపించలేదు అసలు ప్రభు ఎప్పుడు నాకు పుట్టినరోజు చేయండి రా బాబు అని అడిగాడా అడిగాడా చెప్పండి ఆయన అలా అడగలే కానీ ఏమన్నాడు తెలుసా నా మరణమును గురిచే సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అసలు సువార్తలో దాగి ఉన్నది ఏంటో తెలుసా సువార్తలో దాగి ఉన్నది యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సువార్త అంటే అర్థం చెప్తున్నాను ఏసుక్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను ఆయన సమాధి చేయబడెను మూడవ దినమును మృత్యుంజయుడై తిరిగి లేచెను కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము మూడవచనం నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడిను లేఖనముల ప్రకారం మూడవదినమున లేపబడిను ఇది సువార్త వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గాస్బిల్ అంటే బేసిక్గా బైబిల్ చెబుతున్నటువంటి వివరణ ఆయన మరణ సమాధి పునరుద్ధానములను గూర్చిన ప్రకటనలో స్వార్థ ఉన్నది ఆ స్వార్తే ప్రపంచానికి ప్రకటించమని ప్రభువు చెప్పింది ఇప్పుడు ప్రభు ఎప్పుడు పుట్టాడు ఆయనకి ఎప్పుడు పండగ చేయాలి ఆయన ఎప్పుడు గనపరచాలి అనే దాని గురించి బైబిల్ ఎలాంటి వివరణ ఇవ్వట్లా ఏ డేటు బైబిల్ మెన్షన్ చెయ్యట్లా ఏ డేటు చెప్పట్లా పలానా డేట్ బైబిల్ చెప్పట్లా ఎందుకు చెప్పలేదంటే సర్వమానవాళికి కేవలం ఇస్రాయేలీలకు ఆయన పుట్టాడన్న విషయం తెలియజేశాడు ఎందుకంటే మెస్సియా రాక కొరకు ఇస్రాయలీలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మరొక రోజు గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని చూడ్డానికి వచ్చారు గ్రీసు దేశస్తులు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారిని చూడడానికి వస్తే శిష్యులు వచ్చి చెప్తున్నారు ప్రభు గ్రీసు దేశస్థులను చూడడానికి వచ్చారు ప్రభు అంటే ప్రభు అంటున్నాడు గోధుమ గింజ భూమిలో పడి చావకున్న నీడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును ఈ విషయం ఎందుకు చెప్పాడు అనంటే గ్రీసు దేశస్థులు ఇప్పుడు నన్ను చూస్తే వాళ్ళకి నేను అర్థం కాను ఇప్పుడు నన్ను చూడాల్సిన అవసరత వాళ్ళకి లేదు ఎందుకంటే అన్యజనులకు సువార్త ప్రకటింపబడాలి సువార్త ప్రకటింపబడాలి అంటే నేను మరణించాలి సమాధి చేయబడాలి మూడవ దినాన మరలా తిరిగి లేవాలి మరి గమనించండి ప్రపంచానికి రక్షణ ఎలా లభించింది ఏసు పుట్టుక ద్వారా లభించిందా ఏసు మరణం ద్వారా లభించిందా చెప్పాలి అందరూ ముక్తకంఠంతో చెప్పాలి అది ఏసు క్రీస్తు మరణం ద్వారా లభించింది ప్రపంచానికి రక్షణ ప్రపంచానికి రక్షణ వేసుక్రీస్తు మరణం ద్వారా లభిస్తే ఈ గోచి లేని వాళ్ళు ఆటోలకి స్టిక్కర్లు వేసుకు తయారైపోయారు మళ్ళీ వీళ్ళు అయ్యప్ప స్వామి మాల్లో ఉన్నారు ఈ ఆటోకి స్టిక్కర్లు వేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు చదువుకున్న వాళ్ళు చదువు సంజయ్ ఉన్నవాళ్ళు కదా మొక్కలు చూసారు ఎలా ఉన్నాయో కనీసం ఏ జ్ఞానం వాళ్ళు అనమాట వీళ్ళు వీళ్ళ గురువుగారే టెన్త్ క్లాస్ ఫెయిలు వీళ్ళ గురువుగారే టెన్త్ క్లాస్ ఫెయిలు ఆయనకి ఆయన గ్రంథాల గురించి తెలిసి సావదు నేను చాలాసార్లు చెప్పాను మీ గ్రంథాల గురించే మీకు పట్టులేదు మీరు వచ్చి ఇలాంటి పోస్టర్లు వేసుకుని సమాజాన్ని ఏముద్ధరిస్తారు మీరేం ట్రెండ్ సెటర్స్ కాదు సో ఇవన్నీ చూస్తుంటే ఏమర్థం అవుతుందంటే అసలు మీకు మీ బుక్స్ గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉందా బైబిల్లో ఎవిడెన్స్ లేని విషయాలు పట్టుకొచ్చి ఇలాంటి ఛాలెంజ్లు అంటే దీన్ని అందరూ ఒప్పుకోరు మళ్ళీ యావత్ క్రైస్తవ్యం డిసెంబర్ ఇరవై ఐదే క్రీస్తు పుట్టినరోజు చెప్తుందా అలా చెప్తే ఒకటని చేసేవాళ్ళు ఒకటంటారు రెండు చేసేవాళ్ళు రెండు అంటారు ముప్పై ఒకటి వరకు చేస్తానే ఉంటారు అలా చేసేవాళ్ళు ఉన్నారు అసలు చేయని వాళ్ళు ఉన్నారు చాలామంది క్రిస్మస్ జరుపుకోరు చాలా సంఘాల్లో జనవరి ఫస్ట్ జరుపుకుంటారు వాళ్ళు జనవరి ఫస్ట్ ఎందుకు జరుపుకుంటారు అంటే దేవుడు మరో నూతన సంవత్సరంలోకి మమ్మల్ని ప్రవేశపెడుతున్నాడు కనుక దేవుడు కృతజ్ఞతలు చెప్పుకుంటామని జనవరి ఫస్ట్ జరుపుకుంటారు వాళ్ళు కొంతమంది క్రిస్మస్ జరుపుకోరు అంటే క్రైస్తవులు అందరూ కూడా క్రిస్మస్ డిసెంబర్ ఇరవైనా జరుపుకోవట్లా కొందరైతే అసలు వేరే డేట్లో జరుపుకుంటున్నారు ఒకటో రెండో మూడో నాలుగు ఐదు ఆరో ముప్పై ఒకటి వరకు జరుపుకున్న వాళ్ళు కొందరు ఉన్నారు ఏమండి కొందరు అసలు పట్టించుకోవట్లా కొందరైతే డేట్తో పని తప్పనే ఉందనుకుంటున్నారు మరణమే కదా ఇంపార్టెంట్ అని మరణాన్ని ప్రచురిస్తున్నారు స్వార్థ పనులు ఉన్నారు పగలనక రాత్రి అనకా సమయం అనకా అసమయం అనకా స్వార్థ పనులు ఉన్నారు అలాంటి వాళ్ళు అనుకోరు సో ఇది అసలు పెద్ద విషయం కాదు ఇది అసలు ఛాలెంజే కాదు ఛాలెంజ్ అంటే ఎలా ఉండాలి చెప్పనా బైబిల్లో వేసుక్రీస్తున్నాడు మీ గ్రంథాల్లో ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల మందిలో పాపం చెయ్యని వాడు ఒక్కడున్నాడని చూపించు ఇదే బంపర్ ఆఫరు పది కాదు ఇరవై కాదు ముప్పై కాదు యాభై లక్షలు వేసుకొని ఓపిక లేకపోతే మీరు గొప్పగా పూజిస్తూ వీళ్ళే సమాజానికి మార్గదర్శకులను ఎవరి గురించి అయితే చెప్తున్నారో వాళ్ళలో ఒక్కడిని చూపించు ఏసు క్రీస్తుకు సముడైన వాడిని పది కాదు కదా ఇరవై లక్షలు లేదా ముప్పై లక్షలు స్పాట్ క్యాష్ ఇచ్చెళ్ళిపోతా ఒక్కడిని చూపించు ఒక్కడిని ముప్పై మూడు కోట్ల మందిని పెట్టుకున్నాడు ఇడు ఈ పోస్టర్ వేసినాడు అందులో ఒక్కడిని తీసుకొచ్చి ఈయన ఈయన కంటే పరిశుద్ధుడు యేసు కంటే పరిశుద్ధుడు ఈయన పాపంతో పోరాడి గెలిచినవాడు వాడు ప్రపంచానికి ఈయన మార్గదర్శకుడు ఈ దేశానికే కాదు సర్వదేశాలకు మార్గదర్శకుడు అందుకే సర్వదేశాలకు తెలిసిపోయాడు అని ఏమైనా చూపించగలవా ఏసుక్రీస్తు రెండు వేల ఏళ్ల కిందట వచ్చాడంటావు రెండు వేల ఏళ్ల వచ్చి వరల్డ్లో హిస్టరీ క్రియేట్ చేసి పడేశాడు నేటికి ప్రపంచం అంతా ప్రకటింపబడుతున్నాడు నువ్వు ఎవరి గురించో చెప్తావు పదకొండు వేల ఏళ్ళు భూమి మీద ఉన్నాడని పక్క దేశానికి తెలియదు మరి ఏం ఏమంటావు పదకొండు వేల ఏళ్ల నుంచి ఉన్నాడు పదకొండు వేల ఏళ్ళు ఈ భూమి మీదే ఉన్నాడు అని చెప్తున్నావు పక్క దేశానికి కూడా తెలీదు మరి ఈయన రెండు వేల ఏళ్ళే ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు ప్రపంచాన్ని ఏలేస్తున్నాడు ఈరోజు ప్రపంచంలో ఎవరయ్యా ఎక్కువ ఎక్కువ మంది ఎవరిని వెంబడిస్తున్నారు అంటే లార్డ్ జీసస్ క్రైస్ట్ మరో మాట రాదు మరో మాట రాదు లేదంతే ప్రపంచంలో నేటికి అమ్ముడు పోతున్న గొప్ప పుస్తకం ఏదయ్యా అంటే వన్ అండ్ ఓన్లీ ది బైబిల్ ఇంక వేరే మాట రాదు అది క్రీస్తు అంటే ఇలాంటి సవాలు చేయాలి క్రీస్తు కంటే పరిశుద్ధుడు మా దగ్గర ఉన్నాడు పాపంతో పోరాడినవాడు మా దగ్గర ఉన్నాడు అని అని ఛాలెంజ్ అయ్యి అది ఛాలెంజ్ అది దమ్మున్న ఛాలెంజ్ అది దానికి పెట్టు డబ్బులు ఎందుకు పెడతావు అలా కాకుండా ఇరవై ఐదు బుట్టాడా లేదా ముప్పైని ముప్పై బుట్టాడా లేదా ఒకటి ముప్పై ఒకటి పోస్టర్లు వేయాలి నువ్వు అలా అయితే ఒకటి కాదు ఎన్ని వేయాలి ముప్పై ఒకటి వెయ్యాలి ఒకటి నుంచి మొదలుపెట్టి ముప్పై ఒకటి వరకు వేసుకోవాలి అది కూడా ఎవడు పట్టించుకోడు ఎందుకంటే బైబిల్లో ఆయన మరణమును గూర్చి ప్రచురించమని మాత్రమే ఉంది ఆయనకు జ ఆయన జననమును గూర్చి ప్రచురించమని బైబిల్ ఎక్కడ చెప్పలేదు అయినా ఆయన జననం జరిగిన వెంటనే మానవాళికి రక్షణ రాలేదు మరి ఎప్పుడు రక్షణ వచ్చింది ఆయన మరణం తర్వాత రక్షణ వచ్చింది అందుకే మోషే ఏలియా లాంటి మహాభక్తులు కూడా భూమి మీదకి వచ్చి ఆ మహాభక్తులు భూమి మీదకి వచ్చి ఆయన నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి దేని గురించట బైబిల్ ఏం చెప్తుంది దేని గురించి మాట్లాడారట మోషే ఏలియాలు ఏసుక్రీస్తు నిర్గమమును గూర్చి మాట్లాడారు నిర్గమము అంటే అర్థమేంటి ఆయన మరణం ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజు ఈ భూమి మీద మరణించి ఆయన పరదేసుకు వెళ్ళి మూడవ దినాన మృత్యుం చేయడే మరలా తిరిగి లేచే రోజు ఆ రోజే కదా ప్రపంచానికి రక్షణ అందుకే కదా గ్రీసు దేశస్తులు వచ్చి ప్రభు వాళ్ళని చూడాలనుకుంటున్నారు ప్రభు అంటే ప్రభు అంటాడు గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును నా మరణం తర్వాత చూడాలి ఫలాలు నా మరణం తర్వాత విస్తారమైన ఫలాలు ఎందుకో తెలుసా నా మరణం ఈ ప్రపంచానికి పునర్జననం ఏసుక్రీస్తు మరణం ఈ ప్రపంచ మానవాళికి పునర్జననం ఈ ప్రపంచ మానవాళిని తిరిగి జన్మింపజేసింది యేసుక్రీస్తు ప్రభువారి మరణం నీకు నాకు కొత్త జన్మ వచ్చింది అంటే ఎలా వచ్చింది యేసుక్రీస్తు పుట్టుక ద్వారా వచ్చేసిందా నో ఏసుక్రీస్తు మరణం ద్వారా వచ్చింది అందుకే నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను నా యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు నా పాపముల కొరకు మరణించాడు నా అతిక్రమముల కొరకు మరణించాడు నన్ను తిరిగి లేపుటకు ఆయన ముందుగా తిరిగి లేచాడు ఆయన నాకు నిత్య జీవితాన్ని వాగ్దానం చేశాడు ఆయన భూమి మీదకి వచ్చాడన్నది సత్యం ఆయన భూమిని విడిచి వెళ్ళాడన్నది సత్యం ఆయన పుట్టాడు అనటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఎన్నో ఆధారాలు ఉన్నాయి ఆయన మరణించి తిరిగి లేచాడు అనటానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళకి ఆధారాలు కావాలంటే బోతద్దాలు వేసి ఎత్తుక్కోవాలి తప్ప దొరకోతను కిట్టించుకోవాలి సరే అవన్నీ వదిలేద్దాం క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందామంటే నా ఏసి కృష్ణి గురించి అనర్గళంగా నేను ఏం మాట్లాడతాను తెలుసా పరిశుద్ధుడు పవిత్రుడు నిర్దోషి నిష్కల్మచుడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించగలడని ప్రపంచాన్ని సవాలు చేసినవాడు ఒక్కడున్నాడు మన దగ్గర మన కంపెనీ పెద్దదే కానీ ఇలాంటి వాడు సరైన వాడు ఒకడు కూడా ఉండడు కంపెనీ చూస్తే మాత్రం చాలా పెద్దది ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కడే ఉంటాడు ఒకే ఒక్కడు ఉంటాడు ఒకే ఒక్కడు సర్వమానవాళికి రక్షకుడు సర్వమానవాళి విమోచకుడు సర్వమానవాళి ప్రాణాధారకుడు ప్రపంచ విమోచకుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈ విషయం అర్థమైతే ఆయన ద్వారా ప్రపంచానికి అందిన ఏంటి ఆయన ద్వారా జరిగినటువంటి మేలేంటి ఆయన ఎందుకు ఈ భూమి మీద అడుగు పెట్టాడు ఆయన ద్వారా ఈ ప్రపంచం ఏం సంపాదించుకుంది ఎంత గొప్ప భాగ్యాన్ని స్వతంత్రించుకుంది ఇవన్నీ ఆలోచిస్తారు కానీ ఏం ఆలోచించకుండా ఏసుక్రీస్తు ప్రభువారు డిసెంబర్ ఇరవై ఐదు నుట్టాడు లేదా మాకు రుజువు చేయండి అని అడుగుతున్నారంటే ఈ చదువుకోను వాళ్ళు మొహాలు చూస్తే అలాగే ఉన్నాయి చూసారా చదువు సంధ్య లేవు చదువు సంధ్య లేని వాళ్ళు ఎలాంటి వాటికి ఆకర్షింపబడతారు నిజంగా చదువుకున్న వాళ్ళు అనుకోండి ఖచ్చితంగా అన్ని గ్రంథాలు తిరగేసి వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి కరెక్ట్గా చదువుతారు చదువు సంధ్య లేని వాళ్ళు ఏం చేస్తారు పాపం మరి ఏదో చెయ్యాలి ఏదో ప్రేరణ ఏదో ప్రేరణ అలా కలుగుతుంది వ్యర్థమైన ఆలోచనలు మనసులోకి వస్తాయి ఎవరో వాళ్ళని రెచ్చగొడతారు రెచ్చగొడితే ఇదిగో ఇలాంటి తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవన్నీ వృధా ప్రయాస దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పుడు ఏదో డే డిసెంబర్ ఇరవై ఐదు ఏసు క్రీస్తు పుట్టుక కాదు అనంత మాత్రాన ఎవడు తన విశ్వాసంలో నుండి తొలగిపోడు మీకు డేట్ కావాలా రక్షణ కావాలా అంతే కదా మీకు డేటే కదా కావాలి రక్షణ అవసరం లేదా డేటే కావాలా ఎలుగెత్తి చెప్తుంది క్రైస్తవ్యం మాకు డేట్ ఏం వద్దు బాబు మాకేం కావాలి రక్షణ కావాలి రక్షణ వచ్చిందా లేదా అది మాకు ఇంపార్టెంట్ క్రీస్తు ద్వారా మాకు రక్షణ లభించింది మాకు చాలు అని ఈ రోజు పుట్టాడు మాకు అవసరం లేదు అలా అంటే ఏసుక్రీస్తు గురించి ప్రశ్నించే ముందు నీ దగ్గర ప్రశ్నించుకుంటే ముప్పై మూడు కోట్ల మంది పైచీలు కొన్నారు తమ దగ్గర ఒక్క డేట్ కూడా ఉండదు నీ దగ్గర ఒక్క డేట్ ఉండదు ఇప్పుడు వాళ్ళు ఏదో మాలేసుకుని ఆ పోస్టర్ అంటిస్తున్నారు పాపం వాళ్ళు మాల్లో ఉండి నిష్టగా ఉంటారు చాలామంది సోదరులు వీళ్ళేమో ఇది పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు వీళ్ళు మతకల్లో సృష్టించడానికి వాస్తవానికి వాళ్ళు ఏదైతే మాలేసుకున్నారో ఆయన పుట్టినరోజు కూడా అలా తెలియదు తెలీదు వాళ్ళకి ఆ పుట్టినరోజు కూడా తెలియదు వాళ్ళకి అసలు ఆ చరిత్ర అంటే అది తెలీదు ఏదో అందరూ వేసారని మేము వేసాం అంటారు అంతే అంతే అందరూ వేసుకున్నారు కాబట్టి వాళ్ళు వేసుకున్నారు అంతే తప్ప ఆ చరిత్ర తెలీదు ఆ పుట్టినరోజు తెలీదు ఏమీ తెలీదు అందుకే నేను అంటారు నీకే గోచి మొలతాడు లేదు ఎదటో నిక్కర్ గురించి నీకు ఎందుకురా ఎంతచోడు ప్యాంటు గురించి నీకెందుకు ఎతటోడు చొక్కా జరిగింది అంటావా చిరుగుందో లేదో నువ్వు చూసావా అసలు అసలు నీకు ముందు గోచి మొలతాడు లేదు చూసుకో ఫస్ట్ ఫస్ట్ నీ నువ్వు చూసుకో అదే చెప్తుంటాను ఎప్పుడు చెప్తానండి వీళ్ళకి ఫస్ట్ మీది మీరు చూసుకోండి బాబు ఎందుకు అక్కర్లేని తంటాలు తంటాలి మీకు ఎందుకు వ్యర్థమైన ప్రయాసం ఇది ఎందుకు పనికి మాలిన ప్రయాసం ఎందుకు మీకు పనికొచ్చే ప్రయాసం ఏదైనా ఉంటే పడండి పనికి మాలిన ప్రయాసం పడకండి నేను చెప్పినా కూడా ఏందో తెలీదు అనవసరంగా వీళ్ళకి పనికిమాలి ప్రయాసం క్రైస్తవులు మంచి కాబట్టి అలా మౌనంగా ఉంటున్నారు క్రైస్తవులు కూడా ఇదే పందా అనుసరించారని కదా కనబడతారు కానీ అలా చేయరు ఎవరు క్రైస్తవులు ఇలాంటి గొడవలు పెట్టరు ఇలాంటి పెంట గొడవలు చేయరు ఇలాంటి పనికిమాలి పనులు చేయరు అలా అయితే సంవత్సరం అంతా చేస్తాను ఉండాలి పోస్టర్లు వేసి ఆటోలు కంటించే పోస్టర్లు ఏమైనా గొప్ప చూసారా అన్యజనులు ఎలా వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొని రి అన్యజనులు ఎలా అల్లరి చేసిరి ఎందుకంటే వారి మనోనేత్రములకు అపవాది గుడ్డితనం కలుగజేశాడు కాబట్టి వారి మనోనేత్రాలు మూసుకుపోయాయి కాబట్టి వారికి సత్యం అర్థం కాలేదు కాబట్టి కానీ సత్యం అయితే ప్రపంచం మొత్తం చూడాల్సింది సుక్రీస్తు వైపే ఆయన చేసిన త్యాగం కావాలి మనకి ఆయన ఏ త్యాగం చేశాడో అదే అవసరం మనకి ఆయన మరణం ఆయన మరణం ద్వారా ఈ ప్రపంచానికి లభించిన గొప్పదైన రక్షణ అందుకే పౌలు మాట్లాడతాడు మేము సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందు అంటాడు చూడండి కొరందీలుకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం రెండవ వచ్చినం ఏసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరుగుకుందునని నిశ్చయించుకొంటిని అన్నాడు సిలువ వేయబడిన యేసుక్రీస్తును సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగక్కుంటుని అంటే అది మాత్రమే చెప్తున్నాడట సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాడట అదే చూడండి అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అంటే మరణించిన క్రీస్తును ప్రకటిస్తున్నాడు చాలామంది డిసెంబర్ ఇరవై ఐదు ఏసుక్రీస్తు పుట్టడిని నిరూపించడానికి రకరకాల తంటాలు పడిపోతున్నారు అంటే వాళ్ళు అన్నారు కాబట్టి నిరూపిద్దాం అన్నట్టు మీరు నిరూపించడానికి బైబిల్ ఎక్కడ ఎవిడెన్స్ ఇవ్వాలా అలా కాదండి మరి ప్రజాసంఖ్య జరిగింది కదా ఆ ప్రజాసంఖ్య జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా భూమి మీద ఉన్నాయా మీరు ఇంటర్నెట్లో వెతుక్కోండి ఎక్కడ ఒక్క పేపర్ కూడా దొరకదు లేదు ఆ రోమన్లు ప్రజాసంఖ్య రాసింది వాస్తవం ప్రజాసంఖ్య జరిగింది కూడా లోకాసు వార్తలు చెబుతున్నాడు రెండవ అధ్యాయంలో అది కూడా వాస్తవం కానీ ఆ డేట్స్ ఎప్పుడు ఆ చట్టాలు ఎక్కడున్నాయి ఏ మ్యూజియంలో ఉన్నాయి ఏమీ లేవు నాకైతే దొరకలేదు నాళ్ళు వెతికినాను కానీ ఎక్కడ దొరకలేదు మీకు ఏమైనా దొరికితే పంపించండి భోని అప్పుడు పోని నేను కూడా వాదిస్తాను మీ పక్షాన డిసెంబర్ ఇరవై ఐదే పుట్టాడని బైబిల్ బైబుల్ ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే సర్వమానవాళికి ఆయన మరణం ఇంపార్టెంట్ తప్ప ఆయన జననం గురించి అంత అవసరం ఏమీ లేదు జననం మరణం రెండు బైబిల్లో వ్రాయబడ్డాయి కదా డేట్ ఎందుకు మనకి డేట్తో పనే ఉందండి మన గాంధీ గారి పుట్టినరోజు అవసరం లేదు అంబేద్కర్ గారు పుట్టినరోజు అవసరం లేదు తర్వాత వీరేశలింగం పంతులు గారి పుట్టినరోజు అవసరం లేదు ఇంకా ఎవరైతే మహానుభావులు ఉన్నారో మన భారతదేశానికి మేలు చేసిన వాళ్ళు వాళ్ళు ఎవరు పుట్టినరోజులు మనకు అవసరం లేదు ఒక విలియం కెరీ గారు పుట్టినరోజు మనకు అవసరం లేదు ఒక మదర్ తెరీసా పుట్టినరోజు మనకు అవసరం లేదు మన గోదావరి జిల్లాలో చక్కగా భోజనం చేయడానికి ఆనకట్ట కట్టినటువంటి కాటన్ గారి పుట్టినరోజు కూడా మనకి ఏం అవసరం లేదు మనకి ఏది అవసరం అంటే వాళ్ళు చేసినటువంటి మేలు వాళ్ళు ఆచరించినటువంటి మంచి పనులు వాళ్ళు చూపినటువంటి మార్గం వాళ్ళు చేసినటువంటి దిశానిర్దేశకత్వం అంతే అలాగే క్రీస్తు మరణం ద్వారా ఈ ప్రపంచానికి లభించిన గొప్ప ఆశీర్వాదం ఆశీర్వాదం ఎలా ఎలా దొరికిందండి మనకు ఆశీర్వాదం క్రీస్తు ద్వారా ఆయన మరణమే మనకేంటి ఆశీర్వాదం అందుకే మనలను ధనవంతులుగా చేయుటకు దరిద్రుడు దరిద్రుడాయను ఎంత వేదన అనుభవించారు ఆయన ఎంత బాధ అనుభవించారు యశా గ్రంథంలో మనం చదువుతుంటే గారు వర్ణిస్తున్నారు మనం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మన నిమిత్తము ఆయన గాయపరచబడిను వదకు సిద్ధమైన గొర్రె పిల్లవలే ఆయన మౌనంగా ఉన్నాడు మౌనంగా ఉన్నాడు ఆయన ఎంత బాధ అనుభవించాడు ఆయన మరణమే లేకపోతే ఈరోజు ప్రపంచానికి ఏం లేదు రక్షణ లేదు మరి అలాగే ఆయన మరణం డేట్ ఇద్దని చెప్పాడా డేట్తో పనే ఉందండి పలానా డేట్ ఏనండి ఆ పలానా డేట్ రోజు ఆయన మరణించాడు మనకు అది డేట్ లేదు డేట్తో పని లేదు మరణించాడా లేదా అంతే ఆ డేట్ పెట్టుకుని మనం ఏం చేస్తాం ఆ రోజు సెలబ్రేట్ చేసుకుంటాం అంతేనా కానీ దేవుడు ఏమనుకున్నాడు తెలుసా నా కుమారుడి జననం గురించి కానీ నా కుమారుడి మరణం గురించి కానీ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని మర్చిపోయేలాగా ఉండనే ఉండకూడదు ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలంటే డేట్ వాళ్ళకి నేను చెప్పకూడదు అనుకున్నాడు దేవుడు అందుకే చెప్పలేదు ఒకవేళ చెప్పేశాడు అనుకోండి ఆ డేటే గుర్తొస్తాడు తర్వాత గుర్తురాడు ఇప్పుడు చాలామందికి కాసేపు డిసెంబర్ ఇరవై ఐదు అనుకుందాం పోని ఆ రోజు గుర్తొస్తాడు ప్రభు అంతే కదా మరి ఆ రోజు గుర్తొస్తాడు చాలామందికి అందుకే చూడండి ఎక్కువ మంది ఎవరి ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు చర్చిలో డిసెంబర్ ఇరవై ఐదుకి ప్రత్యక్షం అవుతారు తర్వాత ఎక్కడ ప్రత్యక్షం అవుతారు లోకంలోనే కనీసం ఆదివారం కూడా చర్చికి వచ్చారు అగ్రీళ్ళు వీళ్ళే బలంగా ఉంటాయి రోజు సువార్త ఇంకో రకంగా ఉండేదండి అదే సత్యమెరిగిన ప్రతివాడు సువార్త పనులు ఉంటే సత్యమెరిగిన ప్రతివాడు బైబిల్ బాగా చదివి ధ్యానించి దాన్ని అనుసరించి జీవిస్తూ ఆ మార్గంలో అనేకులను నడిపించడానికి ప్రయాసపడుతుంటే ఎలా ఉంటుందండి క్రైస్తవ్యం బైబిల్ని అనుసరించి మనం నడుస్తున్నప్పుడు బైబిల్ని అనుసరించి మనం బోధిస్తున్నప్పుడు బైబిల్ని అనుసరించి మనం ప్రకటిస్తున్నప్పుడు ఎవరు మన గురించి మాట్లాడగలరు ఎవరు మాట్లాడలేరు అందుకే పౌలు చాలా స్పష్టం వాళ్ళకి తెలియదా ఏమన్నా మనకు బాగా తెలుసా డేట్ వాళ్ళకి బాగా తెలుస్తుందా ఒక రకంగా ఆలోచిస్తే డేట్ తెలుసుకోవాలనుకుంటే మనకు తెలుస్తుందా ఏసు ప్రభు బర్త్డే డేట్ వాళ్ళకి తెలుస్తుందా ఎవరు తెలుస్తుంది అపోస్తలకే తెలుస్తుంది కానీ వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు తెలిస్తే రాసేవారు రాయలేదు పలానా డేట్ అని వాళ్ళకి కావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి మరణం ఆ మరణం గురించి మనం రోజు గుర్తు చేసుకోవాలి రోజు ఆయన స్థుతించాలి రోజు ఆయనను బట్టి మనం సంతోషించాలి ప్రభువునందు మనం ప్రతిదినమూ ఆనందించాలి ప్రతిదినమూ ఆనందించాలి ఒక్క నెలలోనే కాదు ఒక్క రోజులోనే కాదు దేవుని పిలుపు ప్రపంచానికి వినబడింది సర్వోన్నతుని పిలుపు ఏ పిలుపు అది సువార్త అనేటువంటి పిలుపు ఈరోజు ఆ పిలుపే లేకపోతే నీకు నాకు రక్షణే ఉండేది కాదు ఆ రక్షణ భాగ్యం చాలు మాకు నీ లక్షలు ఎవడకు కావాలి బోడి లక్షలు ఆ రక్షణ భాగ్యం చాలు నీ లక్షల వల్ల ఎవ్వడికి ప్రయోజనం ఏమీ లేదు ఆ లక్షలు బ్రతుకున్నంతకాలం ఉంటే తర్వాత చూద్దామంటే కనబడవు కానీ రక్షణ లక్షల కంటే గొప్పది మరణానంతరం ఒక మహోన్నతమైన జీవితాన్ని మనిషికిస్తుంది రక్షణ ఇది అర్థమైతే ధన్యులు ఈ ప్రపంచంలోని అందరూ ఆయన రక్షణ భాగ్యం లభిస్తుంది ఆయన కుమారుని ద్వారా ప్రపంచానికి ఇచ్చిన గొప్ప పిలుపు సువార్త పిలుపు ప్రియుల ఆ పిలుపుకు మీరు కూడా లోబడితే క్రీస్తును భుజాల మీద మోస్తూ సంతోషంగా జీవించండి ఒక్క నెలలో సంతోషించడం కాదు తెలియని దాన్ని బట్టి తెలిసిన దాన్ని బట్టి ప్రభునందు ఆనందించండి ప్రతిక్షణం ప్రభునందు ఆనందించండి క్షణం ప్రభునందు సంతోషించండి ప్రతిక్షణం అలా సంతోషించి పరవశులుగా ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సువార్తను గూర్చి ప్రయాసపడుతూ ఆయన ఇష్టాన్ని భూమి మీద నెరవేరుస్తూ నీ శరీరాన్ని సజీవయాగంగా ప్రభుకు సమర్పించి క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడుటకు ప్రయత్నపడుతూ క్రీస్తును ధరించుకొని నిజ క్రైస్తవునిగా బ్రతకటానికి ఇష్టపడుతూ మరణానంతరం ప్రభు ఉన్న మహాలోకాన్ని స్వతంత్రించుకుని యుగ యుగాలు ప్రభువుతో కూడా ఆనందించండి లోకం ఎంత అవమానించినా లోకం ఎంత నిందించిన లోకాని ఎంత కించపరిచి మాట్లాడినా లోకాని ఎంత దూషించినా డోంట్ కేర్ ఒక రోజు రాబోతుంది ఆ రోజు మీ దుఃఖము సంతోషమునకు మార్చబడుతుంది మీ చింత ఆనందమునకు మార్చబడుతుంది మీ అవమానమునకు రెట్టింపు ప్రతిఫలం మీకు కలగబోతుంది రెట్టింపు సంతోషం మీకు కలగబోతుంది అందుకే అవమానమును నిర్లక్ష్య పెట్టిన యేసు చూస్తూ మీ ముందున్న పందిపు రంగంలో ఓపికతో పరిగెత్తండి ప్రియులారా ఓపికతో పరిగెత్తండి అలా పరుగెత్తి మిత జీవితాన్ని స్వతంత్రించుకోండి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు మీ సంఘములకు సమృద్ధిగా దయచేయనుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా దేవ కరుణ కలిగిన మా కన్న తండ్రి మూడవ దినపు సభను దిగ్విజయంగా ముగించినందుకు స్తోత్రం తండ్రి ఎన్నో విలువైన జ్ఞాన సంగతులు మాకు నేర్పించారు ఏమిచ్చి మీరు తీర్చుకోగలం ప్రభావ విత్తబడిన వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపచేయండి అన్యజనులు అల్లరి రేపు వారి హృదయాలు మార్చండి తండ్రి మీ చిత్తమైతే వారికి సత్యమని అర్థం చేయించండి వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి మీ కృపకు పాత్రులుగా ప్రతి ఒక్కరిని ఏంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సభ నిమిత్తం కష్టపడిన ప్రతి తమ్ముణ్ణి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబానికి మీ సహాయం అనుగ్రహించమని ప్రాధేయపడుతూ ప్రభ కూడి వచ్చిన మీ పిల్లల్ని వారి కుటుంబాన్ని దైవజనుల్ని వారి సంఘాలని ఈ పెద్దాపురం ప్రాంతంలో మీ చిత్తమును ఇంకా ప్రభు ప్రతి ఒక్కరికి తెలియజేసి మీ సత్యస్వార్తను వ్యాపింపజేసి అనేక మందిని మీ మార్గంలో నడిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించుకొని వచ్చినాం మా కన్న తండ్రి ఐ మీన్ అందరికీ వందనాలు మే గాడ్ బస్ యూ వాల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

సర్వోన్నత నామం నీవే సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచి జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియుడు జనములందరికిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేలధుందలతో బూరధనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు పదమసింహముతో కదలి వస్తుంది సేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ